మాలాంగ్ వచ్చింది మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ ని చూసినట్టు విశ్వరూపం ప్రదర్శించారు బాలకృష్ణ ఏదేమైనా ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు ఏది రిమాండ్ లో పెట్టడం అదేవిధంగా ఈ రోజు ఈ సినిమాను కూడా సినిమాల పైన కూడా రాజకీయం చూపించిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కింది తిరుపతిలో కూడా రెండు థియేటర్లలో మాత్రమే డబ్బింగ్ థియేటర్లు వేసినా కూడా 5-6 థియేటర్లు వేస్తారు రిలీజ్ అయిన సినిమాని కానీ ఈరోజు రెండు థియేటర్లకే పరిమితి చేయడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం రాజకీయాలని రాజకీయంగా ఇచ్చేయాలి కానీ ఈ విధంగా సినిమాల పైన కూడా రాజకీయాన్ని చూపించి ఏదైతే నందమూరి వంశం యొక్క సినిమాని ఈరోజు చేయాలన్నా కూడా ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఏదైతే నందమూరి బాలకృష్ణ నందమూరి వారసులు నటించిన సినిమా ఈరోజు బ్రహ్మాండంగా కూడా తిరుపతి సన్నిధిలో బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ తెర మీదకు వచ్చినట్టుంది మళ్ళీ విశ్వరూపం బాలకృష్ణ ద్వారా చూసాము ఈరోజని ఈ సినిమా రుజువు చేసింది సెంటిమెంట్గా కూడా ఒక ఆడబిడ్డలకు ఏ విధమైన ఇది ధైర్యం ఇవ్వాలి అనేది ఈ సినిమా మొత్తం కూడా అనిరాపూడి ఖచ్చితంగా కూడా ఆడబిడ్డలు ఆడబిడ్డలు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ధైర్యంతో ఎదుర్కోవాలి ఇప్పుడున్న సమాజంలో అనే మంచి మెసేజ్ ఇచ్చారు దీనికి డైరెక్టర్కి నిర్మాతలకి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అత్యున్నత విలువలతో కూడిన ఈ సినీ దీంట్లో కూడా జగత్తులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ సినిమా సూపర్ సినిమా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో అయితే ఖచ్చితంగా ఆడపిల్లలు చూడాల్సిందే ఈ మూవీ నెక్స్ట్ జనరేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఆడపిల్లలు ఎలా ఉండాలి ఎలా మెదగాలి ఈ సమాజంలో ఒక ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలన్నది ఈ మూవీలో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి మూవీ లేడీస్కి చాలా మంచి ఇన్స్పిరేషన్గా ఉంది చాలా సూపర్గా ఉంది మూవీ బెస్ట్ సూపర్ హిట్ జై బాలయ్య సినిమా బ్లాక్ బాస్టర్ సప్పుడు జై బాలయ్య ఎప్పుడైనా సినిమాలను సినిమాలుగానే చూడాలా రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలా కాకపోతే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా విన్ అవుతుంది సినిమా ఘన విజయం సాధిస్తుంది ఈ సినిమాని ఎవరు అడ్డుకోలేరు మరోసారి బాలయ్య బాబు దసరా హీరో అనేసి నిలబెట్టి తొడగొట్టాడు ఈ సినిమా బాగుంది సెంటిమెంట్ కానీ ఫైట్స్ కానీ మరొకసారి బాలయ్య బాబు తన విశ్వరూపం ఏమనేది చూపించాడు ఈ సినిమాతో జై భగవత్ అందరికీ నమస్కారం ఈరోజు భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది ఇప్పుడే ఫ్యాన్ షో చూసి బయట వచ్చాను సినిమా పరంగా ఈ రోజుల్లో ఆడపిల్లకలు ఎలా పెరగాలనేది ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో ప్రతి ఒక్క తండ్రిని
ఆడపిల్లకాయలను ఎలా పెంచాలని సినిమా చూసి నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ విషయంలో స్టోరీ చెప్పాలి ఏమరా అంటే ఒక ఆడపిల్ల సమాజానికి ఎలా ఎదగాలి, సమాజం నుంచి ఏం కోరుకోవాలనేది సినిమా. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులు ఆలోచిస్తుందని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమరా అంటే ఈ సినిమాలో అనిల్ రావిపూడిగా డైరెక్షన్ చాలా బాగుంది, యాక్షన్ సీసు డైలాగ్ డెలివరీసు చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఈ మధ్య మన తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవరాల్గా దుమ్ము దులుపుతున్నాడు. ఇలానే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చిన్న పిల్లకాయల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సిరీల్ యాక్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బ్రదర్. మామూలుగా ఎంతవరకు చూసిన లెక్క సిరీల్ అని, ఈ సినిమాలు చూసిన లెక్క యాక్షన్. అమ్మాయి కూడా ఒక ఫైట్ పెట్టారు క్లైమాక్స్లో, హైలైట్ ఆఫ్ ది మూవీ అనమాట. ఓవరాల్గా ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. బాలయ్య బాబు ఎలివేషన్స్ మాత్రం ఏ సినిమాలో పడలేదు, అంత వెరైటీగా పడే సినిమాలు. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక కొత్తగా ఒక యాక్షన్ సినిమా మాస్ని కాకుండా ఒక కామెడీగా ఒక ఎలివేషన్గా ఒక ఎమోషనల్గా అనేది మూడు ఈ చిత్రంలో పండించారు బాలకృష్ణ గారు. చాలా అంటే చాలా బాగుంది. దయచేసి అందరూ చూడండి, ట్రోల్స్ చేయొద్దండి ఎక్కువగా. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ మూవీ. ఓకే, సినిమా ఎక్సలెంట్గా ఉంది. పాప గురించి, ఆడబిడ్డ ఉండే ప్రతి ఒక్క సాంగ్ సంతోషపడాలి. ఆడబిడ్డని ఎట్లా పెంచాలి, ఆడబిడ్డకి ఏ విధంగా ఒక మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలి. చాలా గొప్పగా యాక్షన్ చేసినాడు బాలకృష్ణ గారు. ఆడబిడ్డ ప్రతి ఒక్క ఆడబిడ్డ తండ్రి అనే వ్యక్తులు వచ్చి సినిమా చూసి ఆడబిడ్డని ఏ విధంగా పెంచాలి, ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సపోర్ట్ ఉండాలి అనేది చాలా సూపర్గా తిన్నారు. సినిమా సూపర్ హిట్. చాలా బ్రహ్మాండంగా ఉంది బాలకృష్ణ మూవీ. చాలా కొత్తదనంగా తీశాడు ఈ దర్శకుడు ఈ సినిమాని. ఫ్యామిలీతో చాలా బాగా చూడొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇంటర్వెల్ ముందు సూపర్ డైలాగ్ ఉంది. సినిమా యూత్ కి అట్రాక్షన్ గా ఉంది. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఈరోజు స్త్రీలు అనే వాళ్ళు నిప్పులాగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మన బాలకృష్ణ గారి మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు రేపటి తరానికి ఇది ఆదర్శంగా నిలబోతుందని నేను. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా రిజల్ట్ చూసి జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ స్కూల్ పిల్లకాయలకు నోటీస్ ఇవ్వమంటాడు. ఈ సినిమాకు పోతే మార్కులు తగ్గించండి. ఇది ఖచ్చితంగా దివో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చిన్న చాక్లెట్ తినే పాపకు కూడా చూడాల్సిన సినిమా ఇది. అలాంటి సినిమా తీసిన మా బాలయ్యకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక జీవో అనేది స్కూళ్ళకి పాస్ చేస్తాడు, అది మటుకు గ్యారంటీ. అయినా స్కూల్ పిల్లకాయలు ఆపే దమ్మి జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా గురించి బాలకృష్ణ ఒక తండ్రి కూతురుగా ఎంత అద్భుతంగా నటించినారో అది బాలకృష్ణకే సాధ్యమవుతుంది. ఈ ఇది మాటల్లో చెప్పలేము, చూస్తే తెలుస్తుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం బాలకృష్ణ నటన. ఇది ఏదో బటన్ నొక్కి ఇచ్చేస్తున్నం, బటన్ నొక్కి ఇచ్చేస్తున్నం కాదు. పిల్లలను మబ్బులో పెట్టి రాజకీయాలు చేసి గంజాయికి బానిసలు చేసే తత్వం కాదు ఇది. వాళ్ళు తిట్టకూడదు, ఇక్కడ బూతులు రాకూడదు. గంజాయికి బానిసలు అయిపోయినారు యువత పిల్లగాళ్ళు 13 ఏళ్ళ నుంచి 19, 21 నుంచి. అది ఒక ఆడబిడ్డను ఎలా జెమ్స్ బాండ్ జైల్లో అలా చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే నటన దీంట్లో.